సార్, మీకోసం ఎవరో స్వప్న గారు వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు. గెస్ట్ రూమ్ లో కూర్చోబెట్టు, నేను వస్తున్నా. అలాగే సార్. అన్నయ్య, నీ స్వప్న సుందరి తలుచుకోగానే వచ్చేసిందే. రే ఆపరా, ఇప్పుడే వస్తాను. అప్పు, నువ్వు రావే, నా ఒక్కదానికి రెండు క్యాన్స్ తీసుకురావడం కష్టమవుతుంది. అక్క, నువ్వు కష్టపడ్డా నాకు ఇష్టం ఉండదు, తప్పకుండా వస్తా. దామల పద. ఎవరి తప్పు అది? ఇంకెవరిది? కోటీశ్వరుడికి కాబోయే పెండ్లానిది. బుట్టలో వేసుకొనికి పోయింది కదా, గా తొందరలో మర్చిపోయింది. ఫోన్ లేకుండా వెళ్ళిపోయిందా? పోతే పోయిందే, మనం పోదాం పద. కాదే అప్పు, ఆ డబ్బున్న వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో, ఎలా మాట్లాడతారో తెలీదు. అక్కడ ఏదైనా సమస్య వస్తే మనతో చెప్పుకోవడానికి తన దగ్గర ఫోన్ కూడా లేదు. అయితే ఏందంటావు? మనం వెళ్ళి ఇచ్చొద్దాం పదవే. ఏందిచ్చేది? అక్కడ ఎసువంటోళ్ళు ఉన్నారో తెలుసు కదా, నేను రాను, నువ్వు పో. అప్పు, పాపమే అక్క ఇబ్బంది పడుతుంది. అక్క, నువ్వింత జాలి చూపిస్తున్నావు, వాళ్ళకి మన మీద కొంచెమైనా జాలున్నదా? స్వప్నక్క సంగతి నీకు తెలవదే, ఆ బుట్ట కావాలని అక్కడ మర్చిపోయి వచ్చి రెండోసారి పోనీకి ఒక సాకు చూసుకుంది. అందుకేనే నువ్వు నేను వస్తామంటే ఆ తల్లి బిడ్డలు వద్దని ఆపిండ్రు. ఆళ్ళేడు పేదో ఆళ్లే ఏడుస్తారు, మనకెందుకే? లేదు లేదప్పు, అలా అనకు. ఆ రాజ్ సంగతి నీకు తెలీదు, నాకు మాత్రం బాగా తెలుసు. అక్క చెవి బుట్ట పోయిందని వెళ్తే నగలు పోయాయని, మా దగ్గర డబ్బులు లాక్కోవడానికి వచ్చావా అని గొడవ పడతారు. పాపం, అక్కకు అవమానం జరిగితే మనకి జరిగినట్టు కాదా? వెళ్దామే ప్లీజ్. ఇదేం కిరికిరే, జల్లెళ్ళెక్క జాలి గుండెనిది, దాని సావేదో గది సస్తదంటే ఇనవేంది? ప్లీజ్ అప్పు, నాతో రావే. సరేపా, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. వెళ్దామా? పా రా. కొంచెం అక్క గురించి దేవుణ్ణి కోరుకోమంటే పట్టించుకోకదే. నేను కోరుకోను. నీ కొంచెం తలకై చక్కగా పనిచేయాలని కోరుకుంటా. తి, నువ్వేం ఫిగర్ చేయకు. నిన్ను పద. ఆగవే. నీకెందుకు నవ్వొచ్చింది? నీ కళలు కూడా కావ్య కనాలనుకుంటున్నావే, అందుకు. ఇంకా ఏదో ఒకటి అనలేదేంటా చూస్తున్నాను. నేనేమో మీకోసం ఒకటి దాచిపెట్టి మీకే ఇవ్వాలని అనుకుంటుంటే. ఏంటి అబద్ధాల మూట? మీరు లోపలికొస్తే తెలుస్తుంది, రండి. ఏంటి అది? రండి. ఏంటి ఆ పైన ఒకటి ఉంటుంది, తీయండి. ఏంటి అది? ముందు తీయండి. ఏంటిది? దిగండి దిగండి. ఏంటే ఇది, ఏముంది ఇందులో? మూత తీసి చూడండి. జున్ను. జున్నే. తమరి పేరు కృష్ణమూర్తి కదా, ఆ పేరుకు తగ్గట్టే వెన్న జున్ను అంటే ప్రాణం కదా. అందుకే పాలవండి తెమ్మంటే పావు లీటర్ తెచ్చిపెట్టాడు, మీకోసమే దాచిపెట్టాను. ఆ ఉప్పు చూసిందంటే మీకు స్పూన్ కూడా మిగల్చదు. చూడే పిల్ల, తినండి. నీకేం వచ్చినా తట్టుకోలేమే కనకం, ఇదిగో కొంచెం నువ్వు తిను. నాకొద్దయ్యా, నువ్వు తిను. తిను. ఇదిగో నాకు తినిపించవా? అబ్బో, జున్ను చూడగానే అయ్యగారు చిలిపి కృష్ణుడయ్యారే. ఇవాళ మీకు ఇష్టమని వడియాలు పులుసు చేద్దామనుకుంటున్నాను. నీ చేత్తో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటుందే. తినండి.